ఆన్లైన్ చూడు, ఆన్లైన్ సర్టిఫికేట్ సీసీఐఏ వెళ్ళింది ఆన్లైన్ ఇట్లయితే ధర్నాలు చేసి ఎవడు ఆఫీసర్లను చూసి ఆర్డర్ రైతులకు వేసింది. అది అటువే కాలం మీద నిన్న దాడులు జరిగినాయి. రేపటి నుండి అట్లా అయితే ఇయ్యకపోతే ఇంకోసారి మేము ఊపుకున్నాం. ఇక ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆఫీస్ ఉండదు, ఏది ఉండదు. మా ప్రాణం పోయేది ఎక్కడైనప్పుడు ఇక ఆఫీస్ ఆడేవాడు నాకేమైతేంది. రేపు నేను పెట్రోల్ పట్టుకుని అత్త కోసం నా విన్నా లేకపోతే ఆఫీస్లో విన్నాను. ఇదే ఖచ్చితంగా నా కేసు చేసుకొని చంపుకోవాలి. కుబ్బ దొరకనప్పుడు ఇక బతికేందుకు సార్ ఆయన ఎట్లుంటాడు? ఆయన ముఖ వెలుసు రైతు లేదు. రాజీవ్ గాంధీ అనుమతులు కలెక్టర్ అయ్యే చున్నాడు ఏమో తీసుకొచ్చి ప్రజల ముందు మాట్లాడేమని ఇవ్వాలి. కానీ ఇదేం సార్ ప్రాబ్లం? ఏమన్నా అంటే ఆర్గ్యూ, ఏమన్నా అంటే ఆర్గ్యూ, ఏం ఆర్గ్యూ చేస్తాను సార్? అడుగు ఆర్గ్యూనా? అరే ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ సమాధానం చెప్పకపోతే ఇంకేమైనా చెప్తాడు? అంటే నేను ఆయనకన్నా గొప్ప కాదా? ఓటేసి గెలిపిస్తే ఆయన ఒక సర్వెంట్ నాది పన్నుల మీద జీతం తీసుకుంటాడు. నాకు సమాధానం చెప్పకపోతే ఇంకేమో చెప్తాడు? అని అంటే ఆర్గ్యూ ఆర్గ్యూ మీతో దొబ్బించుడు ఇదేనా? మాట్లాడతారు అంటే మీకో రూల్ మాకో రూలా? అది పబ్లిక్ లేని మీకేం సార్? పబ్లిక్ సమస్యలు తీర్చుకోండి, తర్వాత ఏదైనా కూడా ఏసీ గదిలో కూర్చొని కాదు. అది మంటు టెండర్ల రైతు సత్తాడు. నేను చూస్తాను కొత్తగా మేము పోటు చేస్తాం భూమి పట్టాయి వంటి ఉన్నది కాదు. ఎన్ని 24 సంవత్సరాలు అయితే అందించి 24 నుండి ఒకటి ఇచ్చినప్పుడు అది కాదా? దీని మీద సంతకానికి వాల్యూ ఏముంది? ఇక్కడ ఏంది? ఇక్కడ కలెక్టర్ సంతకం పెట్టిన ముక్కు వాల్యూ లేనప్పుడు ఇంకేముండే చెప్పు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.